తెలియదు ఏముంది, విశాఖపట్నంలో వచ్చారు 74లో వచ్చాడు, 75లో మా బాబులో గారికి మాకు తెలుసు ఏం చేశాడో తెలుసు, మేము రాసాం అందులో. మరి వేళ ఒక రాజకీయ పార్టీ చేసి రాజకీయ పార్టీ అధికారంలో తీసుకొచ్చి లక్షలాది కోట్ల రూపాయలు అధిపతి అయ్యాడంటే ఎలా అయ్యాడండి? మీడియా ద్వారానే. అలాగే తెలుగులో ఉన్నటువంటి ఒక రాజ్యం ఛానల్స్ ఎలాగ కంట్రోల్ అయ్యారు? డబ్బు మూలంగా అయ్యారు. ఇప్పుడు డబ్బు మూలంగా కాదు, ఒక అబ్బాయి పిహెచ్డి చేశాడు పట్టకూరు శ్రీనివాస్ అని, అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ. దీనిలో పొలిటికల్ ఎకానమీ ఆఫ్ తెలుగు మీడియా అని పోర్పడ్డాను రాశాను. అతను ముందు చెప్పాడు ఆంధ్రదేశంలో తెలుగు ఛానల్లు 24 ఛానల్స్ ఎందుకు వచ్చాయి, ఏ కులాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అందరికి తెలిసిన విషయం. అయితే మనం ఇప్పుడు ఏంటంటే భాగ్యరావు గారు మీరు ఎందుకు చేస్తుంది చెప్తుంటే మన అధికారంలోకి వస్తాం వాళ్ళ తర్వాత మన ఉనికి లేకుండా చేస్తాం వచ్చి మీడియా బిఎన్పి మీడియా మన ఉనికి కనపడదు. ఇవాళ ఇంత మీటింగ్ అయింది, సహజీవంలో ఎవరు మాట్లాడితే ఉంటాయి నాకు అనుభవం. మీ అందరికీ తెలుసు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో హైయెస్ట్ పొజిషన్ చేసి రిటైర్ అయింది నేనే, ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ చేసి రిటైర్ అయింది నేను. నేను మాట్లాడాలనుకోండి లేదు, నా దగ్గర పనిచేసిన పిఏ గారు ఉన్నారనుకోండి, ఆ పిఏ గారు ఉందనుకోండి, తోక ఉందనుకోండి, ఆడి హెడ్లైన్స్ వేసి మూడు కోణం ఉపయోగిస్తాను. అంటే అంటే నేను నా వ్యక్తిగతంగా చెప్పడం కాదు, జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమండి. కేఆర్ నారాయణ ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ మీడియాలో నేను అంతా చెప్పను ప్రైమ్ మినిస్టర్ని రాయించాను. అవసరమా? మీకు గుర్తుందో లేదు మర్చిపోయారు, నేను అంతా చెప్పను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ విజిటింగ్ ఫ్రాన్స్ అంటారు సార్. అంటే డిస్క్రిమినేషన్ వివక్ష అన్నటువంటిది నాగరికత పెరుగుతున్నప్పుడు మీ ముద్దా ముద్దా చెందు అనే మనకు సంబంధం లేదని ఒక్క పేష్వాల రాజ్యంలో పోనాలని జరిగింది ప్రపంచంలో, రాష్ట్రం అన్ని దేశంలో లేదు. చెవు కట్టుకోవడం ముందులేదు, ఈ ప్రాంతంలో లేదు, ఇక్కడ ప్రాంతంలో లేదు, అది పేష్వాల రాజ్యం. అంటే పూనాకు సంబంధించినటువంటి పేష్వాలు అంటే బ్రాహ్మణ రాజ్యంలోనే అది చాలా ఎక్కువగా పెట్టారు కాబట్టి మీకు ఎక్కడ లేదు. కానీ సమాజం పెరుగుతున్న కొద్దీ, నాగరికత పెరుగుతున్న కొద్దీ వైషమ్యం ఏర్పడిపోతున్నాయి, వివక్ష పెరుగుతుంది. ఈ వివక్ష ఎక్కడ పెరుగుతుంది? నాగరికంగా వస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యవస్థల్లో వివక్ష పెరుగుతుంది. ప్రధానమైనటువంటి వివక్ష మీడియాలో ఉంది కదా. మీడియా టీవీ కాదు, పత్రికలు ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్, మీడియా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి మధ్యన జరుగుతున్నటువంటి వివక్ష వ్యతిరేకంగా ఎక్కడ ఒక చోట ప్రారంభం కావాలి, ఆ ప్రారంభం తెలుగువాడు మనవాడు భాగ్యరావు జయంతి రాజు గారికి ప్రారంభించారు. మనందరికీ దరఖాస్తు, మనం అందరం కూడా దీనికి చేయాలనిచ్చి చాలా కన్స్ట్రక్టివ్గా ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా యాంబిషియస్గా ఈ ప్రణాళిక ముందు కరపట్లో ఇచ్చారు. మీరు చదవండి, చూడండి, మనం అందరం దీన్ని ప్రోత్సహిద్దాం. ప్రోత్సహించడమే కాదు, ఏ ఛానల్ పెట్టుకోవద్దు, మనం ఈ ఛానల్లో విందాం, కావాల్సిన మిగతా ఛానల్ అప్పుడప్పుడు అరగంట అరగంట పెట్టండి. 24 అవర్స్ ఛానల్ కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేద్దాం, మనం మనం సపోర్ట్ చేసుకుందాం. నమస్కారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.